ఎవరా హీరో? సార్ మీరే సార్. నువ్వు హీరో చెప్తే అర్థం కదా. రే నువ్వే కదా చెప్పావు నేను షూట్ చేస్తే బుల్లెట్ ని క్యాచ్ చేసి కైమా చేసి ఉమ్మేస్తారనా? ఇప్పుడు చెయ్యి రచ్చుతా. ఈ గన్ డమ్మీ అనుకున్నాను సార్, కానీ ఇది ఒరిజినల్ సార్. వద్దు సార్, వద్దు సార్. రే ఒరిజినల్ గా నువ్వేం చేస్తావు? ఒరిజినల్ గా ఏం చేస్తావు? డాన్సర్ ఏ చేస్తావా? ఆ డాన్స్ చేస్తాను సార్. రే సార్, వీడి లేటెస్ట్ సినిమా ఏంట్రా? కూల్ రాజా. కూల్ రాజానా? కూల్ రాజాని పెట్టాల్సింది. ఆడి ఫేస్ కదే కరెక్ట్ సార్. ఆ సినిమాలో నువ్వు స్టెప్ చేసావు కదా, ఇలా ఇలా డౌన్ వెళ్ళి మూవీని టచ్ చేసావు కదా, అది చేసి చూద్దాం. సరే సార్, చేస్తాను సార్. డాన్స్ చేయమంటున్నాడు. అందులో భూమిని టచ్ చేసావు కదా సార్, అలా చేయాలంటే రోపులు ఉండాలి కదా సార్. దానికి రోప్ కావాలా? రోప్ తో చేసి ఆడియన్స్ ని చీట్ చేస్తున్నారా మీరు? సరే ఏదో డాన్స్ అయ్యి సార్. డాన్స్ కి మ్యూజిక్ ఉంటే భలే ఉంటుంది సార్. మ్యూజిక్ కావాలా? సరే ఎట్రా ఏమే లే పో. రెడీ? హా సార్. మ్యూజిక్ ప్లే చేయండి సార్. సరే, ఇక్కడ జరిగిన విషయం బయట తెలియకూడదు సార్. పరుపోయి విషయం ఎవరైనా బయట చెప్పుకుంటారు సార్? నేను చెప్పుకోను సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, 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 థ్యాంక్ యూ సార్. రే మా బాస్ మీ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయాలంటున్నాడు రా. ఇంట్రాగేషనా? ఎందుకు? ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యామిలీని నిర్దాక్షిణ్యంగా చంపేశారంట. వాని పేరేంటో మిస్టర్ రాజేష్ అంట. మా బాస్కి మీ ఇద్దరి మీదే డౌట్గా ఉంది. వాణ్ణి చూస్తే అమాయకుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ ఫేస్ చూస్తేనే అనుమానంగా ఉంది. మీ ఇద్దరిలో ఎవరని తెలిస్తే మా బాస్ చేతిలో. మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తారు? నువ్వు అలా రానంటే కుదరదమ్మా, వచ్చేయాలి పిలిచినప్పుడు. నేనెందుకు రావాలి? సరే ఓకే, నా స్టైల్లో నేను డిసైడ్ చేస్తా, అప్పుడు రావాలి. ఓకే కరే బాక్టామ్ డూమ్ డస్క్ నికర కాకి నికర గయా. లేమ లేమ లేలే లే, ముందు చెప్పాను కదా. లేనన్నా లేలే. ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళి అక్కడ నిలబడు, వెళ్ళు. నువ్వేనారా రాజేష్? నాకేదో నీ మీద అనుమానంగా ఉంది. రే నువ్వేం చేస్తుంటావురా? నేను లారీ డ్రైవర్ సార్. అరే ఇప్పుడు సార్ వెళ్ళి వాడి దగ్గర లైసెన్స్ ఉందో చూడు. తొందరగా రా సార్, ఇతను జేబులో పర్స్ ఉంది. ఈ ఫోటోలు ఎవరు? అది నా వైఫ్ సార్. నీ వైఫ్ అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం సార్. నీ వైఫ్ కి ఎప్పుడైనా ద్రోహం చేసావా? నేను ఇప్పుడు నా వైఫ్ కి ద్రోహం చేయలేదు సార్.
అప్పుడు ఎందుకురా ఈ ఖండం? ఇప్పుడు సపోజ్ ప్రికాషన్ కోసం అనుకో, ప్రెగ్నెన్సీ రాకుండా అంటే నీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు గర్భం రాకుండా ఉండడానికి ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ? మీ ఇంటి బెడ్రూమ్లో ఉండాలి. దాన్ని ఎందుకురా నీ పర్సులు పెట్టుకుని తిరుగుతున్నావు? చెప్పరా అంటే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్కు ద్రోహం చేస్తున్నావు. సరే ఇది ఎవరితో యూజ్ చేస్తావురా? లారీ స్టాంప్స్ ఉంటాయి కదా సార్, అక్కడ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నావు సార్. రేయ్, ఇంతకు ముందు ఏం చెప్పావు? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయలేదని చెప్పావా? రాజేశ్వి నేను కాదు సార్, నేను కదా కదా రాజేష్ నన్ను చంపొద్దు సార్. ఎందుకంటే ఆ ఫ్యామిలీని ముఖ్యంగా చిన్నపిల్లని కూడా చంపేశాడే వాడు, నిజంగా కనికరం లేని వాడరా నువ్వు. ఒక వేస్ట్ కాడికిరా ఇలా భయపడి. నేనే నేనే అంటున్నావు కదా, నువ్వు కాదురా రాజేశ్వి, నువ్వు కాదు, నువ్వు కాదు. కానీ చంపేయాలి. ఎందుకు తెలుసా? నువ్వు నీ వైఫ్ ద్రోహం చేశావు. ఒక్కసారి ఒక్కసారి తప్పు చేశాను సార్. అసలు ఎప్పుడు తప్పు చేయదు సార్, ఇంకెప్పుడు నా వైఫ్ కు ద్రోహం చేయదు సార్. ప్లీజ్ సార్ వదిలేదు సార్. ఇప్పుడు తను నీకు ద్రోహం చేసింది అనుకో, చంపేస్తావు కదా సార్. ఇప్పుడు తనకు తెలిసిపోయింది అనుకో, తను నా దగ్గరకు వచ్చింది, అన్నా నా భర్త నాకు చెప్పుకోలేని ఎంత ద్రోహం చేశాడు అని చంపేమంది, అందుకోసం నా చెల్లి కోసం నేను చంపబోతున్నాను. నువ్వు బతకూడదురా, నువ్వు బతకూడదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నీ దట్ట పెడతా నన్ను వదిలేడు సార్. నా చెల్లి కోసం నిన్ను చంపుతున్నాను రా. Huh?